రాన్రాను సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ఎవరేమనుకుంటే నాకేంటి అన్న చందంగా బిహేవ్ చేస్తున్నారు యూత్. బహిరంగంగానే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వైజాగ్ లో ఓ యువకుడు బైక్ పైన అమ్మాయిని తన ఒడిలో అభ్యంతరకరంగా కూర్చోబెట్టుకుని రైడ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. రీసెంట్ గా అలాంటి ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ యువజంట బహిరంగంగా శృంగార చేష్టలకు దిగింది. అది కూడా నడి రోడ్డుపైనే. ప్రియుడు స్కూటర్ నడుపుతుంటే అతన్ని కౌగిలించుకుని ఒళ్ళో కూర్చున్న ప్రియురాలు అతనికి ముద్దులు పెడుతోంది. వెనుక వస్తున్న వాహనదారులలో ఒకరు ఈ తతంగం మొత్తం వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో లక్నో పోలీసులు ఈ జంటను పట్టుకునే పనిలో పడ్డారు. లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో నిజమైందేనని నిర్ధారించారు. జంటను పట్టుకునేందుకు రెండు పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాల సాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మోటార్ వాహనాల చట్టం అసభ్యతను వ్యాపింపజేస్తున్నందుకు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఈ